హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ ఇప్పుడే రావడం జరిగింది. ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు, వివరాల్లోకి వెళ్దాం. ఈ రోజు ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితులు ఏంటి తెలుసుకుందాం. బట్ అన్నింటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే అనుకున్న స్థాయిలో నేటి ఋతుపవనాల తిరోగమనం లేకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఇప్పటి వరకు ఆలస్యమయ్యాయని హైదరాబాద్ అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. అయితే సెప్టెంబర్ 29-30 అదే విధంగా అక్టోబర్ మొదటి వారంలో కుండపోతగా వర్షాలు కురనున్నాయి తెలుగు రాష్ట్రాల్లో. ప్రాంతాల వారీగా జిల్లాల వారీగా వాతావరణ పరిస్థితులు గమనించినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేరుగా తెలంగాణకి విస్తరించింది. దీని ప్రభావంతో ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తుంటే ఇక హైదరాబాద్ నగరం మొత్తం కుండపోతగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. పంజాగుట్ట, నాంపల్లి, ఉప్పల్, కాగజ్ నగర్, మల్కాజ్గిరి, జీహెచ్ఎంసీ, చార్మినార్, ఓల్డ్ సిటీ, మణికొండ, ఖైరతాబాద్ వంటి ప్రాంతాల్లో భారీ వర్షాలకు పలు లోతట్టు ప్రదేశాలన్నీ జలమయమయ్యాయి. ఇకపోతే మధ్యాహ్న ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి. అతి భారీ వర్షాలు కురవకపోయినప్పటికీ మోస్తరు వర్షాలు, భారీ వర్షాలు ఉత్తరాంధ్ర, మధ్యాహ్న జిల్లాల్లో నమోదవుతున్నాయి. జిల్లాల వారీగా, ప్రాంతాల వారీగా చూసుకున్నట్లయితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, మల్లూరు, సీతారామరాజు జిల్లాల్లో గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీగా నమోదవుతున్నటువంటి వర్షాలు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అక్టోబర్ మొదటి వారంలో తెలుగు రాష్ట్రాలకి భారీ తుఫాను ప్రభావం పొంచి ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక మధ్యాహ్న గుంటూరు, కృష్ణా, అదేవిధంగా ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మాత్రం మోస్తరు వర్షాలు కురుస్తూ ఆకాశం మేఘావృతమై ఉంటుంది రానున్న 2 రోజుల పాటు. రాయలసీమలో కూడా ఇదే పరిస్థితి, వాతావరణం చల్లబడుతుంది. ఇది ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.